మేము కూడా చాలా బాగున్నాము ఈ రోజు మటన్ గోంగూర మంచి ఐరన్ పిల్లలకు చాలా మంచిది మీరు మటన్ ముక్కతో పాటు గోంగూర పులుసు కూడా కలిపి పెట్టేశారు అనుకో పులుపులుగా ఉంటది చక్కగా తింటారు రండి అమ్మ ఎప్పుడైనా కూడా మటన్ ఇట్లా ఆకుకూరలు వేసేటప్పుడు మటన్ ఉడుకుతో చాలా ఎక్కువ టైం పడుతుంది అందుకని ఏమవుతుంది అప్పుడు ఆకుకూరలో ఉన్న విటమిన్స్ అవన్నీ పోతాయి ఎప్పుడైనా కూడా పసుపు ఉప్పు కారం కలిపేసి రెండు మూడు కోతలు రానివ్వాలి కుక్కర్ అట్లా పెట్టేసుకుంటే మీరు అబ్బాయి మటన్ కూర ఎక్కువ సేపు ఉడుకుతానిలే అని అనుకోరు తొందరగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఎంత ఊర్నే బంగాళదుంప పిక్కుల కూర అంత ఈజీ మెథడ్ ఇంకా ఇదిగో కొంచెం నూనె వేస్తాను కొంచెం గోంగూర కూర కదమ్మా కొంచెం ఎక్కువ పడితే ఉల్లిపాయ ముక్కలు చూడండి పెద్ద పెద్ద ముక్కలు కోసాను చిన్న ముక్కలు పోయకూడదమ్మా బాగోదు ఇట్లా వేసేసుకున్న తర్వాత ఈ కూడానమ్మా మామూలుగా అయితే ఏంటి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా యాగాలంటారు కానీ గోంగూరలో వేసేటప్పుడు కూడా ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగొద్దమ్మా కొంచెం వేగాలి ఎక్కువ వేగితే ఆ పులుపు దనం ఇదిగోమ్మా కొంచెం పసుపేద్దాం ఎక్కువ వేగొద్దమ్మా ఉల్లిపాయ ముక్కలు గుర్తుపెట్టుకోండి కొంచెం పసుపేద్దాము ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేద్దాం ఓ ఎక్కువ వేగితే ఈ పుల్లగా నోటి దగ్గరికి పుల్ల వస్తాయి ఆ టేస్ట్ భలే ఉంటుంది అందుకని ఎక్కువ వేయాల్సి హై మీద పెట్టే వేయిస్తున్నాను మామూలుగా ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ రావాలంటే సిమ్ మీద పెట్టి వేయిస్తారు కదా అలా ఏమీ లేదు హై మీద పెట్టే వేయిస్తున్నాను ఇదిగో పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను పచ్చిమిరపకాయ ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు ఎక్కువ వేగలేదు చూడండి పచ్చ పచ్చగానే అట్లాగే పచ్చి పచ్చిగానే ఉన్నాయి ఈ టేస్ట్ బాగుంటుందమ్మా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఇది గోంగూర వేసేద్దాం సన్నగా చాప్ చేసుకోవాలమ్మా ఆకుకూరలు ఎప్పుడైనా నాన్ వెజ్ లో పెట్టేటప్పుడు పులుసులాగా కలిసిపోవాలంటే సన్నగా చాప్ చేసుకోవాలి ఇది బాగా వేగాలి గోంగూర దీంట్లోనే ఇప్పుడు ఉప్పు కారం వేసేసిన తర్వాత మూత పెట్టేసి పడుతుందమ్మా కారం కొంచెం ఎక్కువ వేసుకోండి అల్లం ఎల్లిపాయ పేస్ట్ పొడి మసాలా లాస్ట్ లో వేయాలి కారం వేసేసి మూత పెట్టేద్దాం ఒకసారి కలిపి బాగా వేగాలమ్మ ఇప్పుడు నూనె పక్కకు వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి అమ్మ ఒకసారి చూద్దామా దాదాపు 15 మినిట్స్ అయింది సిమ్ మీద పెట్టాము ఇంకా కొంచెం జిగురు ధర్మం ఉందమ్మా ఈ లోపల ఏం చేద్దాము అని అంటే అల్లం ఎల్లిపాయ పేస్ట్ కొన్ని కూరల్లోనూ చివరిలో వేసుకుంటారు కొన్ని కూరల్లోనేమో మధ్యలో వేసుకుంటారు అన్నిట్లోనూ ఫస్ట్లోనే వేయాలని రూలేమీ లేదమ్మా ఈరోజు జ్యోతి స్వీటీ గారి నుంచి ఒక బ్యూటీ టిప్ చెప్పనా మనం అందరం కూడా ఫేస్ గురించి చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం కాళ్ళ గురించి కొంతమందే శుభ్రంగా ఉండాలి అనుకునేది నేను చూశాను మా పార్లర్కి వచ్చేవాళ్ళు కూడా ఎవరు చూస్తారులే జ్యోతి కాళ్ళని అంటారు అవి పగిలిపోయి చీరేమో గోల్డ్ అంత ఖరీదు కలిసి చీరలు కట్టుకుంటారు నగలకు స్పెండ్ చేస్తారు ఒంటి మీద మన మనాలు స్పెండ్ చేస్తాం చాలా తక్కువ ఈ మధ్య కాలంలోనే కొంచెం దాని మీద మనకి అవగాహన వస్తుంది కావాలి అని అంటే ఒకరోజు ఫేషియల్ చేయించుకోకపోయినా పర్వాలేదు పాదాలు శుభ్రంగా ఉండాలి దాని నుంచినే మనకి ఎక్కువ డిసీజెస్ అవన్నీ వస్తాయి సరే అది దాన్ని అట్లా పక్కన పెడదాం రెండోది మనం ఎల్బోస్ గురించి అస్సలు పట్టించుకో నీట్గా ఉంటాయి హ్యాండ్స్ అన్ని ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద అచ్చుల్లాగా ఉంటుంది నల్లగా ఒకటి కుర్చీలో కూర్చున్న వాళ్ళు అలవాటు చేసుకోండి ఇట్లా చేతులు ఇట్లా పెట్టుకొని లోపల పెట్టుకొని హ్యాండిల్స్ మీద పెట్టుకుంటే ఏమవుతుందని అంటే ఈ నల్లగా అయిపోతాయమ్మా మీరు అది అలవాటు చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది దానికి ఒక మంచి ఇదేంటనంటే కాఫీ స్క్రబ్స్ అని చెప్పేసి బయట దొరుకుతూ ఉంటాయి
లేకపోతే కానీ మీ ఇంట్లో ఉంటే కనుక కాఫీ పౌడర్ ను ఇది చేసుకోవద్దు. ఏంటి ఇన్స్టెంట్ కాదు, కాఫీ పౌడర్ తీసుకొని దాంట్లో షుగర్ వేసుకోండి కొంచెం. లేక షుగర్ కానీ కల్లుకొద్దు, సాల్ట్ కానీ ఈ రెండిట్లో ఒకటి ఏదైనా కూడా వేసుకొని ఇలా కలుపుకొని మనం నీట్ గా తడి చేతులు కొంచెం చేతుల మీద తడి పెట్టుకోండి. దీన్ని తడి చేయొద్దు, నిదానంగా కనుక ఎలా స్క్రబ్బింగ్ చేసుకుంటా అంటే ఒక కొన్ని రోజుల పాటు ఏదైనా పొడిది స్కిన్ ఏమవుతుందనంటే ఇక్కడ డెడ్ స్కిన్ ఎక్కువ లేయర్స్ గా ఫామ్ అయి ఉంటుంది. అందుకని అదేమీ తొందరగా పోదు, కాకపోతే నిదానంగా కొన్నాళ్ళు చేస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు కూరలోకి వెళ్ళిపోదాం రండి. జిగురు తగ్గింది చూసారా, ఒక 2 మినిట్స్ తర్వాత మటన్ ఎంత ఒకసారి చూద్దామమ్మ ఎలా వచ్చిందో. చూసారా ఇదిగో నూనె వచ్చేసింది చూసారా బయటికి. ఎప్పుడైనా కొడానమ్మ ఈ ఆకుకూరలు వండేటప్పుడు ఇట్లా నూనె వచ్చిందనంటే బాగుంటుంది. చూడండి జిగురంతా పోయింది, ఉల్లిపాయ ముక్కలు మాత్రం ఇలాగే ఉండాలమ్మ. ఒక మీకు అన్నంలో వచ్చిన కూడా పుల్లగా భలే దగ్గుంది అందుకని. ఇంకప్పుడు మటన్ చేద్దాము. ఒకసారి తిప్పేసి ఇది 1/2 కిలో మటన్ అమ్మ నేను తీసుకుంది. ఇలా ఒకసారి తిప్పేసి ఇంకా ఇక ఇంకా ఇది ఇంకొక 5 మినిట్స్ ఏనమ్మా లాస్ట్ లో ఇంకా దించేది. ఇది కొంచెం ముక్కలు పడుతుందని గోంగూర కూడా అట్లా గట్టి పడదు, మటన్ కూడా చక్కగా ఉంటది. తల్లి మూత పెట్టేసేద్దాము. శనివారం రోజున 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. అయితే సునీత రెడ్డి గారని ఒక మన యూట్యూబ్ ఫాలోవర్ అనమాట కాల్ చేసి, జ్యోతి నేను ఈ శారీ పంపిస్తున్నాను రేపు కట్టుకోండి అని అన్నారు గిఫ్ట్గా. కానీ నేను ఇది చెప్పాలి కదా, సరే దాంతోపాటు ఇంకోటి కూడా పంపించండి అని చెప్పారు. సరేను అని చెప్పి ఆ చీర పంపించారు. నేను కట్టుకుంది బ్లాక్ ప్రింట్స్ అమ్మ, ఆవిడికి 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. చక్కగా భద్రానగర్లో ఆవిడ బోటిక్ అది ఉందన్నమాట, చూడండి ఎంత బాగుందో. ఇదిగో అమ్మా ఇదేమో స్క్రీన్ ప్రింట్ అనమాట, చాలా బాగున్నాయి చీరలు ఒకసారి చూడండి. నేను కింద డిస్క్రిప్షన్ లో నేను మీకు ఈ అడ్రస్ అది పెడతాను, ఒకసారి చెక్ చేయండి, ఫోన్ నెంబర్ అది ఇస్తాను. కదా చూడమ్మ పక్క పొందేసింది, నూనె వచ్చేస్తాను పక్కకి. కొంచెం ఇప్పుడు పొడి మసాలా వేసేసుకుందామే. ఇది ఒక గరం మసాలా హాఫ్ స్పూన్ అంతేనమ్మా. చూసారా టేస్టీ టేస్టీ ఈజీగా ఉంటుంది అమ్మా. ఒకసారి చేసుకొని చూడండి, ఇది గోంగూర మటను. మీకు నచ్చుతుందో లేదో చూసి నాకు మెసేజ్ చేయండి తల్లి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.